శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు లిఫ్ట్లు వైబ్రేటర్లు పిన్లు కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ సేర్లింగంపల్లి హైదరాబాద్ ప్రొప్రైటర్ సుభాష్ నాయక్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155 8374996255 మన యువ నాయకులు కేటీఆర్ గారు హైదరాబాద్ అంతా ఈ విధమైనటువంటి అద్భుతాలు జరుగుతున్నాయి ఈరోజు దుర్గం చెరువు చూస్తే మనం హైదరాబాద్ లో ఉన్నట్టు లేదు ఈరోజు 24 గంటల ప్రభుత్వం మనకు ఫిబ్రవరి నుంచి జూలై మాసం వరకు కరెంటు కోతలు ఎన్నుండే మీకు అందరికీ తెలుసు ఇటువంటి మీటింగ్లలో కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈడ స్విమ్మింగ్ పూల్ ఉన్నది కానీ నీళ్లు ఉండకపోతుండే మీకు తెలుసు పేరుకు చూస్తే స్విమ్మింగ్ పూల్ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు 24 గంటల కరెంటుతో పాటు తాగడానికి మంచినీళ్ళు మనం హైదరాబాద్ సిటీలో చూసినాం ఎండాకాలం వచ్చిందంటే ఖాళీ కుండలు తీసుకొని తిరుగుతుండే ఈడ ఒక రిజర్వాయర్ కట్టుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుంటే 70 ఏళ్ళు ప్రభుత్వాలు పరిపాలన చేసినాయి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి మాటలు మాట్లాడతారు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంది ఒక్కసారి ఆలోచించాలి ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంది ఒక్కసారి ఆలోచించాలి డెఫినెట్గా ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పినా కానీ ప్రజలే మాకు బాసులు అని చెప్పిందే తప్ప వేరోడు బాసు కాదు మాకు ఈరోజు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు ఒక ఆడబిడ్డ పెళ్లి ఉంటే 100,000 రూపాయలు ఒక మేనమామలాగా 100,000 రూపాయలు బిడ్డ పెళ్లికి ఇస్తుండంటే ఈరోజు ఈ దేశంలో ఎవడైనా ఇవ్వగలుగుతాడా అని చెప్పి నేను ఈ సభ ద్వారా అడుగుతా ఉన్నాను ఈరోజు ఎన్ని కార్యక్రమాలు చేసినాం మనం ఈరోజు అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఒక కేసీఆర్ కిట్టు పెట్టి ఒక ఆడబిడ్డ గర్భిణితోనున్నప్పుడు ఏ పని చేయదు ఆమె మరి 3 నెలల గర్భవతి ఉన్నప్పటి నుంచే ఆరోగ్యంగా బాగుండాలి పని చేయొద్దని చెప్పి అక్కడి నుంచి కార్యక్రమం తీసుకొని ఆమె డెలివరీ వరకు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు మగపిల్లాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేటువంటి గొప్ప ప్రభుత్వం మనది ఈరోజు కేసీఆర్ కిట్టు మీకు తెలుసు సూట్ కేసులో ఇచ్చినటువంటిది ఈ బంజారాయల్ జూబ్లీహిల్స్లలో ఆ పిల్లలు ఏదైతే వాళ్ళ కుటుంబాలు వాడతారో అటువంటి కిట్టు మన పిల్లలకు ఇచ్చిండ్రు నీకు జాన్సన్ ఆయిల్ కానీ జాన్సన్ పౌడర్ కానీ మైసూర్ శాండల్ సబ్బు కానీ ఈరోజు అనేకమైనటువంటి గొప్ప కార్యక్రమాలని మన ప్రభుత్వం ఇచ్చింది ఈరోజు అల్లావుద్దీన్ కోటి ప్రాంతంలో ఉంది మీకు అందరికీ తెలుసు ఏ అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకోలే వాళ్ళకు పట్టాలు ఇచ్చినాం డెవలప్మెంట్ ఏంటంటే చూపించినాం వారికి అదేవిధంగా సనత్ నగర్లో ఉన్నటువంటి 55 పార్కులు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తున్నాం ఈరోజు రాజకీయాలకు కులమతాలకు అతీతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలని మన ప్రభుత్వం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను ఎమ్మెల్యేగా మంత్రిగా చాలాసార్లు ఉన్నా నా నియోజకవర్గంలో 500,000 అంటే ముఖ్యమంత్రిని ఆ మంత్రులని అధికారులను బతిల్లాడితే కూడా ఒక 2 బోర్వెల్ వేస్తామంటే కూడా ఎండాకాలంలో ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అదే మన యువ నాయకుడు మన మంత్రివారిలు ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గానికి 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల్ని వారి నాయకత్వంలో ఇవ్వడం జరిగింది కాబట్టి మీకు అందరికీ నేను కోరుకునేది ఒకటే పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలి డెఫినెట్గా మన కోసం ఆలోచించేటువంటిది ఓ నరం లేని నాలుక టీవీలో ముంగట నిలబడి ఎవడు పడితే వాడు మాట్లాడవచ్చు నేను కూడా వాళ్ళకంటే ఎక్కువ మాట్లాడగలుగుతా కానీ మనకు ఆపదలు ఎవరు ఆదుకున్నారు మన కష్ట సుఖాలు ఎవరు పాలు పంచుకున్నారు మనకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఆపద ఉన్నా మన కోసం నిలబడినటువంటి ప్రభుత్వాలని మనం చూడవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు ఐటీ సెక్టార్లో కొన్ని లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చినాయి మీకు బస్తీ దవాఖాన్లు ఏర్పాటు చేస్తే వేరే ప్రైవేట్ డాక్టర్ల దగ్గరికి పోకుండా మీరు ఆ బస్తీ దవాఖాన్లనే మందు మాపు తీసుకునేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తలపెట్టింది ఎందుకంటే బయట పోతే మీకు ఏ డాక్టర్ అయినా మీరు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రులు చూపించుకున్నా మీరు చూపించుకున్న డాక్టర్ దగ్గర పోగానే ఫస్ట్ ఏం చేస్తాడు టెస్టులు రాస్తాడు ఇవాళ రేపు కొత్త ఫ్యాషన్ అయిపోయింది 4-5 టెస్టులు రాసేస్తున్నాడు ఆ తర్వాత నాకు వచ్చింది తలకాయ నొప్పి అంటే 4 టాబ్లెట్స్ ఇస్తాడు దేనికి మన దేనికి నాకు అర్థం కాలే మరి దానికి 5-6 వేల రూపాయలు మన జోబు నుంచి పెట్టుకోవాలి కూలీనాలి చేసే బతికే వాళ్ళు ఇళ్లల్లో పనిచేసే బతికే వాళ్ళు
ఎంప్లాయీ ఉద్యోగిగా పనిచేసే వాళ్లకు 4-5 వేల రూపాయలు పెట్టుకోవాలంటే ఎంత కష్టతరమైనటువంటి పనో మన అందరికీ తెలుసు. అందుకే ఈరోజు బస్తీ దవాఖానలు అద్భుతంగా పెట్టి ఈరోజు ఆ బస్తీ దవాఖానల ద్వారానే మీకు ఆ యొక్క ట్రీట్మెంట్ కానివ్వండి, ఆ మందులు కానివ్వండి, టెస్టులు కానివ్వండి ఇచ్చే గొప్ప కార్యక్రమాలన్నీ